రాజశేఖర్ రెడ్డి, డాటర్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వయాన చెల్లెలు కూడా. వైఎస్ వివేక కూతురైనా, ఆ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నా, ఇన్ని రోజులు సునీత ఎప్పుడూ రాజకీయాలపై ఆసక్తి చూపించలేదు. అలాంటి సునీత ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు సీరియస్గా చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ జగన్ చెల్లెలు సునీత నిజంగానే రాజకీయాల్లోకి రాబోతున్నారా? షర్మిల పార్టీ నుంచి సునీత పోటీ చేస్తారనే ప్రచారం వెనుక వాస్తవం ఎంత? ఈ ప్రచారం వైసీపీనే తెర మీదకు తెచ్చిందా? తెలంగాణ నుంచి సునీత పోటీకి దిగుతారనే వార్తల్లో వాస్తవం ఎంత? జస్ట్ వాచ్ దిస్ ఓపెన్ సీక్రెట్. రోజులుగా సునీత ఏపీ నుంచి పోటీ చేస్తుందని ప్రచారం జరిగినా ఇప్పుడు ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ఆమె రాజకీయ ప్రస్థానానికి సంబంధించి మరో కొత్త వార్త కూడా తెర మీదకు వచ్చింది. సునీత ఇప్పుడు తెలంగాణ నుంచి, అది కూడా షర్మిల పార్టీ నుంచి పోటీ చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. తన తండ్రి వివేక మర్డర్ కేసులో సునీతకు వన్ సైడ్గా మద్దతు ఇచ్చింది షర్మిల మాత్రమే. అలాంటి షర్మిలకు జగన్కు ఇప్పుడు పూర్తిగా గ్యాప్ పెరిగింది. తన గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసి విజయమ్మ కూడా జగన్కు దూరమైంది. అందుకే ఇప్పుడు షర్మిలకు తాను కూడా అండగా నిలబడాలని సునీత డిసైడ్ అయిందని చెప్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగానే సునీత ఇప్పుడు షర్మిల పార్టీలో అఫీషియల్గా చేరబోతుందని అంటున్నారు. ఇప్పటికే తాను పాలేరు నుంచి పోటీ చేస్తున్నానని షర్మిల ప్రకటించిన క్రమంలో సునీతకు గ్రేటర్ పరిధిలో ఏదో ఒక సీటు కేటాయిస్తారని చెప్తున్నారు. షర్మిల విజయమ్మకు తోడు సునీత కూడా వచ్చి వైఎస్ఆర్టీపీలో చేరితే జగన్ తప్ప మిగతా కుటుంబమంతా ఏకతాటిపైకి వస్తుందని, ఈ అంశం షర్మిలకు కూడా ప్లస్ అవుతుందని ప్రచారం నడుస్తోంది. మొత్తానికి సునీత వైఎస్ఆర్టీపీలో చేరితే షర్మిల ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందనే అంశం ఇప్పుడు వైఎస్ కుటుంబ అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.